संगारेड्डी जिला पटंचेरु नियोजकवर्ग परिधिलोनी यल्लेंकी कॉलेज आफ् इंजनीरिंग अंड टेक्नालजी आध्वर्यंलो कलाशाल प्रांगणंलो 3 वाराल पाटु विद्यार्थुलकु आटलु सांकेतिक सांस्कृतिक अंशालपै पलु पोटीलनु निर्वहिंचारु। मुख्यंगा ISTE स्टूडेंट चाप्टर, यल्लेंकी CSI स्टूडेंट चाप्टर, IETE स्टूडेंट चाप्टर हैकथान पेरुतो विद्यार्थुलकु आटलु सांकेतिक सांस्कृतिक पोटीलनु जातीय स्थायिलो निर्वहिंचारु। ఈ పోటీలలో దాదాపు 2000 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు హాజరై తమ ప్రతిభను చాటుకున్నారు। పోటీలలో అద్భుతమైన ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ డాక్టర్ సదాశివరెడ్డి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జాన్పాల్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు। ఈ సందర్భంగా ఎల్ఎన్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ డాక్టర్ సదాశివరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జాన్పాల్, సెక్రటరీ దయాకర్ రెడ్డి, సాయి కిరణ్, సంజీవ రెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు। ఇంజనీరింగ్ కాలేజ్లో సిన్స్ 4 ఇయర్స్ అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాప్టర్స్ అండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాప్టర్స్ ఉంటాయి, ఇది ఒక డిపార్ట్మెంట్ బేస్ చాప్టర్స్ ఉంటాయి। ఐఈటి అంటే ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్టిట్యూట్ చాప్టర్, అది ఒక స్టూడెంట్స్ మెంబర్షిప్ ఉంటుంది, 200 మెంబర్స్ ఆ 300 మెంబర్స్ స్టూడెంట్స్, అది ఆల్ ఇండియా లెవెల్లో మెంబర్షిప్ ఉంటుంది, వరల్డ్ వైజ్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేస్తారు। చేసినప్పుడు వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో కాంపిటీషన్స్ ఉంటాయి, క్విజ్ కాంపిటీషన్స్ కానీ డిబేట్స్ కాంపిటీషన్ కానీ ఉండి దీని ఆఫ్టర్ నెట్టింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వస్తాయి ఈవెన్ అంటే డిపార్ట్మెంట్ వైజ్, అది కంప్యూటర్ సైన్స్ ఒక 2 డేస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ 2 డేస్, మెకానికల్ సివిల్ డిపార్ట్మెంట్ మిక్సింగ్ చేసుకుంటూ చేస్తాము। అదేమో ISTE అంటారు, ఇదేమో IET అంటారు, కంప్యూటర్ సైన్స్ ICSE చాప్టర్స్ బై ఇండియా ది ఎలివేట్ నాలెడ్జ్ స్టూడెంట్స్, దీని తోటి వాళ్ళకు అవకాశాలు బయటకు వాళ్ళు చదువుకోవాలన్నా గేమ్ చేయాలన్నా కానీ గుర్తింపు వస్తుంది। దీనికోసం కాలేజ్ యొక్క బాధ్యత ఏంటంటే ఎవరి కనెక్ట్ వస్తుంది వాళ్ళు చూసి వీళ్ళకి అవార్డ్స్ ఇస్తుంది, మెడల్స్ ఇవి మెడల్స్ ఫస్ట్ సెకండ్ మెడల్స్ అవి డిబేట్స్ కూడా ద గవర్నమెంట్ సర్టిఫికేట్ అది ఇవన్నీ గవర్నమెంట్ రికగ్నైజ్ దీంతో ఏంటంటే పిల్లలకు ఎలివేషన్ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ దీస్ అకాడమిక్స్ ఇది రెగ్యులర్ ఎగ్జామ్స్ కాకుండా వాళ్ళు ఎక్కడ పోయినా కానీ వాళ్ళు అడుగుతారు అది నువ్వు ఎక్కడ పార్టిసిపేట్ అయినావు, ఎన్ని ఇంట్లో ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ అయినావు అని చెప్తే వాళ్ళకు మార్క్స్ ఉంటాయి ఇది పిల్లలు, అది ఎంప్లాయ్మెంట్ జాబ్లు ఇవన్నీ ప్రమోషన్ మన జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి। ఈ చాప్టర్ కదా IET చాప్టర్ కానీ ISTE చాప్టర్ కానీ వాళ్ళకు గుర్తింపు వస్తుంది, ఇదే పార్టిసిపేట్ సో మెనీ ఈవెంట్స్ అందుకే పిల్లలు ఇంట్రెస్ట్ మనం క్రియేట్ చేయాలి। మన బాధ్యత కూడా ఏంటంటే మన కాలేజ్ మేనేజ్మెంట్ బాధ్యత ఏంటంటే ప్రిన్సిపాల్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు చెప్పాలి మనం ఇంత ఉంటుంది అని చెప్తేనే వాళ్ళకి తెలుస్తారు కదా, అడ్లెస్ అంటే వీ వోంట్ మోటివేట్ మరి డోంట్ కమ్ అవుట్ అని ఎక్కువగా టాలెంట్ బయట చేయాలంటే ఒక అవకాశం ఇవ్వాలి ప్రాంతం మీద, ఆ ప్రాంతం మేము క్రియేట్ చేస్తాం మరి సో పోయి నెక్స్ట్ జనవరిలో కనెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు సర్వీస్ పెద్ద ఉంటాయి।